సోనియా స్మృతి ఇరానీ మధ్య ఈటల చూపులు వాగ్బాణాలు పార్లమెంట్లో ఏం జరుగుతోంది గొడవ జరుగుతోంది అల్లరి జరుగుతోంది గందరగోళం జరుగుతోంది చర్చ మాత్రం జరగడం లేదు నలుగురు లోక్సభ సభ్యులు సెషన్ అయ్యేంత వరకు సస్పెండ్ చేశారు ఇరవై నాలుగు మంది రాజ్యసభ సభ్యులను శనివారం వరకు సస్పెండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీలను సస్పెండ్ చేసింది యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంలో సస్పెండ్ చేసిన ఎంపీల కంటే ఇది నూట డెబ్బై శాతం ఎక్కువ యూపీఏ హయాంలో పార్లమెంట్లో చర్చ జరగకుండా బీజేపీ నిరోధించింది ఆ విధంగా నిరోధించడం పార్లమెంటరీ విధానంలో భాగమేనంటూ నాటి రాజ్యసభలో బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు ఇప్పుడు అదే బీజేపీ కాంగ్రెస్ను ఇతర ప్రతిపక్షాలను తప్పుపడుతోంది నిత్యావసర ధరల పెరుగుదల మీద జీఎస్టీ విస్తరణ మీద చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి నినాదాలు చేస్తున్నాయి అధికార పక్షం తన అధికారం ఉపయోగించి నోరెత్తిన ఎంపీలను సస్పెండ్ చేస్తోంది సస్పెండ్ అయిన ఎంపీలలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు వారంతా కలిసి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర యాభై గంటలు నిరసన ప్రదర్శన చేశారు ఈలోగా సోనియా గాంధీ స్మృతి ఇరానీ మధ్య గొడవ జరిగింది లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ చౌదరి నోరుజారి రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని అనడంతో బీజేపీ సభ్యులు అరుపులు మెరుపులు మొదలుపెట్టారు రాష్ట్రపతిని తప్పుగా సంబోధించడం తెలివిమాల పని బుద్ధి ఉన్న నాయకుడెవరూ ఆ విధంగా మాట్లాడు తరచుగా తప్పులో కాలేస్తూ క్షమాపణలు చెప్పుకోవటం అలవాయటైన ఈ అధీర్ రంజన్ చౌదరిని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడుగా ఎందుకు కొనసాగిస్తున్నారో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకే తెలియాలి పైగా ఆయనే పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయనలో ఉన్న మహత్తు ఏమిటో వారికే తెలియాలి మాటిమాటికి నూరు జారే అధీర్ను తొలగించి మరెవరికైనా అవకాశం ఇస్తే నయం కదా ఇంత అధ్వానంగా ఎవరు మాట్లాడరు నాయకత్వానికి తలనొప్పులు తీసుకురారు నోరు జారని తనకు హిందీ భాష మీద పట్టు లేకపోవడం వల్ల పొరపాటు జరిగిందని అధీర్ రంజన్ చౌదరి మొత్తుకుంటున్న వినే నాథులు లేడు రాష్ట్రపతిని అవమానం చేస్తారా అంటూ అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యురాలు చెలరేగిపోయారు మాటల యుద్ధంలో ఈటలు దూసి అలవాటు ఉన్న వాగ్యుద్ధ ప్రవీణ స్మృతి ఎరానీ అదే పనిగా సోనియా గాంధీని క్షమాపణ చెప్పాలని కోరారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సోనియా క్షమాపణ చెప్పాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు మొత్తం మీద సభ పెద్ద చర్చ లేకుండానే వాయిదా పడింది అప్పుడు సోనియా గాంధీ తన దారిన తాను ఇంటికి వెడితే గొడవ ఉండేది కాదు ఆమె సీనియర్ బీజేపీ సభ్యురాలు రమాదేవి దగ్గరికి నడిచారు తప్పుగా మాట్లాడినందుకు అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారు కదా ఇందులో నా ప్రమేయం ఏముంది నా తప్పు ఏముంది అని అడిగారు కెన్ ఐ హెల్ప్ యూ మేడం అంటూ వారిద్దరి మధ్య స్మృతి ఇరాని దూరారు నేను రమాదేవితో మాట్లాడుతున్నాను మీతో కాదు అని సోనియా గాంధీ అన్నారు దాంతో స్మృతి ఇరానీ మరో మాట అన్నారు ఇద్దరు ఈటల చూపులతో చూసుకున్నారు సోనియా తనను అవమానపరిచినట్టు ఇరానీ చెప్పారు తక్కిన బీజేపీ సభ్యులు కూడా ఆమెను సమర్థించారు బిఎంకే సభ్యులు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సోనియా గాంధీని వెంట పెట్టుకుని ఆమె కారు దాకా వెళ్లి పంపించి వేశారు స్మృతి ఇరానీ సోనియా గాంధీ మధ్య జరిగిన సంభాషణ పైన బీజేపీ సభ్యులు ఒక రకంగాను కాంగ్రెస్ సభ్యులు అందుకు పూర్తి విరుద్ధంగానూ చెప్తున్నారు సోనియా గాంధీ ముర్దాబాద్ అంటూ మహిళా సభ్యులు నినాదాలు చేశారని గౌరవ్ గోగోయ్ అంటున్నారు సోనియాను తర్జనీ చూపుతో స్మృతి ఇరానీ బెదిరించారని నేనెవరో తెలుసా అంటూ మీది మీదికి వచ్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు ఏది ఏమైనా డెబ్బై ఐదు సంవత్సరాల వయసుండి కాంగ్రెస్ పార్టీకి రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న సోనియా గాంధీ పైన స్మృతి ఇరానీ ఇంత దూకుడు ప్రదర్శించడం బాగోలేదు ఒక పేద ఆదివాసీ మహిళను ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతిని చేయడం కాంగ్రెస్ సహించలేకపోతుందంటూ స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్య నూతన రాష్ట్రపతికి గౌరవప్రదంగా లేదు ఆమె పేదరికాన్ని ఆదివాసీ అనే వాస్తవాన్ని పదే పదే ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొందాలని స్మృతి ఇరానీ వంటి బీజేపీ నాయకులు పదే పదే ప్రయత్నించడం రాష్ట్రపతిని అగౌరవపరచడమే అధిర్ రంజన్ చౌదరిని సభాపతి ఓం బిర్లా పిలిచి క్షమాపణ సభాముఖంగా చెప్పడానికి అవకాశం ఇచ్చి ఉంటే గొడవ ఉండేది కాదు కానీ గొడవ ఉండడం బీజేపీకి అవసరం ధరల పెరుగుదలపైన చర్చ ఇష్టం లేదు ఇదే అంశంపైన ఇరవై ఏడు రోజులు జరిగిన బడ్జెట్ సెషన్లోనూ ఇప్పుడు జరిగిన పది రోజుల్లోనూ చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు రాష్ట్రపతి అనే మాట మీద ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో చర్చ జరిగింది రాష్ట్రపతి అంటే పురుషులకు స్త్రీలకు వర్తిస్తుందని ప్రణబ్ దా వాదించారు చైర్మన్ను చైర్పర్సన్గా మార్చినట్టుగానే రాష్ట్రపతిని కూడా పురుషులకు స్త్రీలకు వర్తించే విధంగా మరేదైనా మాటతో సంబోధించవచ్చునేమో అనే విషయంపైన చర్చ జరిగింది చర్చ జరగవచ్చు గానీ దానిమీద ఇంత రచ్చ అవసరం లేదు